హాయ్ నమస్తే, నేను మియాలో. ఈరోజు మన మీలో ఎవరు కోటేశ్వర్లు షోకి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన షోకి ఇచ్చేస్తున్నారు బాట్ బాలసుబ్రహ్మణ్యం. అతను చాలా పేదవాడు, అతనైతే అందుకే ఈ షోకి అయితే వచ్చాడు. హాయ్ అండి బాట్ బాలసుబ్రహ్మణ్యం గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలాగ ఉన్నారండి? ఈరోజు నేను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తే 10,000 డైమండ్స్ వరకు గెలుచుకోవచ్చు. రెడీ అయినా మరి అయితే? సరే సారు, రెడీయే సారు. షోలోకి వెళ్ళే ముందు మన బాట్ బాలసుబ్రహ్మణ్యం గారి ఇంట్రొడక్షన్ ఒకసారి చూసేద్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మా ఊరు బాతూరు అండి, బాత్రూములు పక్కనే ఉంటుందండి. మేము చాలా పేదలమండి, ఇక్కడే చేపలు పట్టుకొని ఉంటామండి. ఇదండి పక్కనే చెరువు అండి, ఇదే మా పడవ అండి. మా పక్కది ఇది మా పిల్లమండి, ఇటు పక్కది అటు పక్కది మా కూతురండి. నాగార్జున గారు మాకు ఈ షోకి పిలిచారండి, డబ్బులు ఇస్తామని చెప్తే వచ్చినానండి. నాకేటి తెలియదండి, ఎలాగైనా నాకు కొంచెం సహాయం చెయ్యండి. సరేనండి, ఇదేనండి మా చెరువు అండి. ఊర్నా బాస్కెట్లో బటానే భలేగుందిరా మీ ఊరు, నీ బాస మరీ హైలైట్. సారీ అండి అలా ఇమిటేట్ చేసినందుకు, అలవాటు అయిపోయింది అలా ఇమిటేట్ చేయడం. సారీ అండి. ఓకే అండి, మీ ఊరు చాలా బాగుందండి, బట్ మీరు పేదలు అంటున్నారు కాబట్టి నేనైతే ఈ షోకి అయితే ఇన్వైట్ చేశాను. అయితే ఇప్పుడు క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేస్తాను. మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కరెక్ట్ సమాధానం చెప్పినట్టయితే మీ అకౌంట్లో 10,000 డైమండ్స్ అయితే వస్తాయండి. ఒకవేళ చెప్పలేకపోతే నేనేం చేయలేనండి. ఓకే అండి, సరే అయితే క్వశ్చన్స్ అయితే స్టార్ట్ చేద్దాం. కంప్యూటర్ గారు, క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్స్ అడగబోయే ముందు మనకి 3 ఆప్షన్స్ అయితే ఉంటాయండి. ఫస్ట్ మీ ఫ్రెండ్కి కాల్ చేసుకునే ఆప్షన్, సెకండ్ వచ్చేసి ఆడియన్స్ పోల్, మనకి థర్డ్ వచ్చేసి 50-50 అండి. ఈ మూడిట్లో మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకొని క్వశ్చన్స్ అయితే చెప్పొచ్చు. ఓకే అండి, క్వశ్చన్స్లోకి అయితే వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, పీక్ ఇన్ ద లొకేట్ ఆఫ్. 1 కలహారి, 2 బెర్ముడా, 3 పరిగేటరీ, 4 టీమ్ డెత్ మ్యాచ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆప్షన్ 2 ఫిక్సా? ఆప్షన్ 2 ఫిక్సే సారు. కంప్యూటర్ గారు, ఆన్సర్ ప్లీజ్. రైట్ ఆన్సర్ అండి. మీకు వచ్చేసి ఇంకా 2 క్వశ్చన్స్ అయితే మిగిలి ఉన్నాయి. 2 క్వశ్చన్స్ కూడా కరెక్ట్ చెప్తే 10,000 డైమండ్స్ మీ సొంతమైతే. మేము ఇచ్చిన ఆప్షన్స్లో మీరు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని క్వశ్చన్స్ అయితే ఆన్సర్ చేయండి. ఓకే, మరి థర్డ్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోదామా? రే బాట్ బాలసుబ్రహ్మణ్యం, నేను అడిగేది నిన్నే బూడిద గుమ్మడికాయ మొహం వేసుకొని చెప్పరా త్వరగా, స్టార్ట్ చేయాలే లేదా? తప్పు అయిపోయినది సారు, స్టార్ట్ చేసేయండి. కంప్యూటర్ గారు, క్వశ్చన్ నెంబర్ 2. ఓకే, కాస్ట్ ఆఫ్ 100 డైమండ్స్, 200 రూపీస్, 100 రూపీస్, 80 రూపీస్, 150 రూపీస్. సారు ఆ 50-50 ఆప్షన్ చూస్ చేయండి సారు. ఓకే కంప్యూటర్ గారు, 50-50 ఆప్షన్ చూస్ చేయండి. ఇంకా మీకు 2 ఆప్షన్స్ అయితే మిగిలి ఉన్నాయి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సారు 80 రూపీస్ సారు. కంప్యూటర్ గారు, ఆన్సర్ ప్లీజ్. రైట్ ఆన్సర్. ఇక థర్డ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈ క్వశ్చన్ విన్ అయితే మొత్తం అన్ని విన్ అయిపోయినట్టే, మీకు 10,000 డైమండ్స్ అయితే వచ్చేస్తాయి. ఓకే లెట్స్ గో ఫర్ థర్డ్ క్వశ్చన్. లేటెస్ట్ న్యూ క్యారెక్టర్, ఏ జోటా, బి యలో, సి కాశ్మీర్, డి అదాం. ఆప్షన్ సి సారు. మీరైతే 3 క్వశ్చన్స్కి కరెక్ట్ సమాధానం చెప్పేసి 10,000 డైమండ్స్ అయితే గెలుచుకున్నారు. కంగ్రాట్స్ అండి.
థ్యాంక్స్ సారు, నాకు చాలా హ్యాపీగా ఉందండి. మమ్మల్ని అందరినీ నూబులు నూబులు అంటారండి. మేము ఇప్పుడు కొంచెం అన్నీ కొనుక్కుంటామండి. థ్యాంక్స్ అండి. ఓకే, మన బాటు బాలసుబ్రహ్మణ్యం గారు అయితే బొట్టలు కోడిపేటలో మంచి అవకాశాన్ని పొందారు. ఇలా మీరు కూడా పొందాలనుకుంటున్నారా, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే అక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.